నమస్కారం. హెలపరిస్పీ న్యూస్ కి స్వాగతం. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ను విద్యుత్ పంపిణీ సంస్థగా మార్చేసింది. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ పేరును ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పంపిణీ కోసం విద్యుత్ పంపిణీ సంస్థగా ఏపీ రాష్ట్రం పనిచేయనుంది. ప్రస్తుతానికి రాష్ట్రంలోని 3 డిస్కంలకు చెందిన విద్యుత్ పంపిణీ వ్యవస్థను వినియోగించుకొని ఏపీ రాష్ట్రం సేవలు అందించనుంది. 3 డిస్కంల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పంపిణీ లైన్లను వినియోగించుకునేందుకు వీలింగ్ ఛార్జీలను రాష్ట్రం చెల్లించనుంది. పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేంత వరకు డిస్కంలకు వీలింగ్ ఛార్జీల చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ప్రస్తుత డిస్కంలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏపీ రాష్ట్రంకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలోని 3 డిస్కంలకు ఏపీ రాష్ట్రం చెల్లించే బీలింగ్ ఛార్జీలు, విద్యుత్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు, ఫీడర్ సెగ్రిగేషన్ ఛార్జీలు, ఇతర వ్యయాన్ని ఎలక్ట్రిసిటీ డ్యూటీగా వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో శుక్రవారం నిత్య కళ్యాణ వేడుక ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో శ్రీవారి అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. ఆలయ ఈవో సుబ్బారెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఫేస్బుక్ కంపెనీ పేరును మెటాగా మార్చారు. కంపెనీ పేరు మార్చినట్లు ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ వెల్లడించారు. భవిష్యత్తులో వర్చువల్ రియాలిటీ సాంకేతికతకు పెరగనున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల పేర్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. వీటి మాతృ సంస్థ పేరును మాత్రమే మార్చారు. మెటా అనేది గ్రీకు పదమని చెప్పారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 18 ఏళ్లలోపు బాల బాలికలకు కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్కేర్ ఫర్ చిల్డ్రన్స్ టీంలో విద్యా వసతి కల్పించనున్నట్లు శిశు సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె విజయ్ కుమారి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అనాథలుగా మారిన వారు ఎవరైనా ఉంటే వారి వివరాలు స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ డైరెక్టర్కు చెప్పాలన్నారు. సినీ నటుడు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కొణిదెల నాగేంద్రబాబు జన్మదిన వేడుకలను నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్ శుక్రవారం ఉదయం నిర్వహించారు. అనంతరం నర్సాపురం బస్టాండ్ దగ్గర చిన్న కనక దుర్గమ్మ వారి ఆలయం వద్ద మధ్యాహ్నం అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. పోలవరం మండలం పట్టిసీమ గ్రామంలో మహిళలు కాలి బిందెలతో 16 సంవత్సరముల నుంచి గోదావరి నీటిని తాగుతున్నారు. ఇటీవల 3 నెలల నుంచి నీళ్లు రాక చాలా అవస్థలు పడుతున్నా బయట నీళ్లు తాగి డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వ్యాధుల బారిన పడుతున్నామని వాపోయారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి గోదావరి నుంచి మంచినీటి జలాలను ఇప్పించి అనారోగ్యం బారిన పడకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నామని మహిళలు బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి సలహా మండలి కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. సభ్యులుగా వైసీపీ నాయకుడు డాక్టర్ చినమిల్లి గణపతిరావు, చెన్ను విజయ్, మామిడూరి నాగమణలను నియమించారు. మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ టోల్గేట్ పాటలో అధికారులు, పాటదారులు కుమ్మక్కు అవుతున్నారని ఏఎంసీ చైర్మన్ కొల్లబత్తుల రవికుమార్ ఆరోపించారు. ప్రతి ఏటా కార్తీక మాసం నెల రోజుల పాటు బీచ్కు వచ్చే పర్యాటకుల వాహనాల నుంచి టోల్గేట్ వసూలు చేస్తారన్నారు. నవంబర్ 4వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు నెల రోజుల పాటు టోల్గేట్ వసూళ్లకు ఈ నెల 30వ తేదీన వేలం నిర్వహించనున్నారు. అయితే పాటదారులు, అధికారులు కుమ్మక్కై వాహనదారుల నుంచి నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ మొత్తం వసూలు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ఆయన భార్య లతా రజనీకాంత్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఫ్యాన్స్ ను కోరారు. సాధారణ హెల్త్ చెకప్ లో భాగంగానే రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. కాగా గురువారం సాయంత్రం రజనీకాంత్ చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. 2 రోజుల క్రితమే ఢిల్లీ నుంచి వచ్చిన రజనీకాంత్ గురువారం సాయంత్రం అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రజనీకాంత్ చికిత్స పొందుతున్న కావేరీ ఆసుపత్రి ముందు ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు.
ప్రస్తుతం రజనీకాంత్ ఐసీయూలో ఉన్నారని కానీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏలూరు మండలం నాగేంద్ర కాలనీలోని ఓ ప్రాంతంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఏలూరు రూరల్ ఇన్ఛార్జ్ సిఐ ఆదిప్రసాద్ ఆదేశాల మేరకు రూరల్ ఇన్ఛార్జ్ ఎస్ఐ కిషోర్ బాబు సిబ్బందితో కలిసి గురువారం రాత్రి దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారు. అనంతరం వారి వద్ద నుంచి 13,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొగల్తూరు మండలంలోని కాళీపట్నం పడమరలో శుక్రవారం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు పర్యటించనున్నారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో 15.74 లక్షలతో నిర్మించనున్న బల్క్ మిల్క్ సెంటర్ భూమి పూజ చేయనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో పల్లె నిద్ర చేయనున్నారని కార్యాలయ సిబ్బంది తెలిపారు. మధ్యాహ్నం భోజన పథకంలో విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని తాళ్లపూడి మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజశేఖర్ హెచ్చరించారు. గురువారం ఆయన తాళ్లపూడి మండల పరిధిలోని మూలకపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల వద్ద నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు పేర్లు మొత్తం చెబితే 2 లక్షల రూపాయల బహుమతి ఇస్తానని తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పట్టణంలో నిర్వహించిన దళిత ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో అన్నారు. సీఎం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. పథకాల పేర్లు చెప్పిన వారికి బహుమతి ఇస్తానని పేర్కొన్నారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకుందామని జనసేన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 31న గాజువాకలో నిర్వహించే బహిరంగ సభకు తాడేపల్లిగూడెం నుంచి అధిక సంఖ్యలో జన సైనికులు తరలి వెళ్లనున్నట్లు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జనసేన నాయకులు నిరసన తెలిపారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బొలిశెట్టి మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పరిరక్షణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. అభివృద్ధిని, యువతకు ఉపాధి మార్గాలను పక్కన పెట్టి అప్పులతో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని తూర్పారబట్టారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి, ఎండ్రపాటి రాజు, చాపల రమేష్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, మాదాసు ఇందు తదితరులు పాల్గొన్నారు. ఆక్వా ఎగుమతుల ప్రోత్సాహానికి సాంకేతిక ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని మత్స్యశాఖ జేడీ నాగలింగాచారి పరిశ్రమల శాఖ జీఎంఆర్ వెంకట్రావు హామీ ఇచ్చారు. విదేశాలకు రొయ్యల ఎగుమతులు, పెంపకం తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి మత్స్యశాఖ, పరిశ్రమల శాఖ, కొరియాకు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ కొరియా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ ప్రతినిధులు భీమవరం ప్రాంతంలో పర్యటించారు. భీమవరం పరిసరాల్లో ఉన్న ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లను పరిశీలించారు. అనంతరం జిల్లా సీ ఫుడ్స్ ప్లాంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎగుమతిదారులతో సమీక్షించారు. ఐఎల్ఓ టీమ్ ప్రాజెక్ట్ మేనేజర్ సుదీప్త బాంద్రా, టెక్నికల్ ఆఫీసర్ జీవ్ పార్క్, నేషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అశ్విన్ ధీమన్, ప్రాజెక్ట్ మేనేజర్లు జయదీప్ ముఖర్జీ, అంజనప్ప, సీనియర్ కన్సల్టెంట్ ప్రబోధ్ చంద్ర, సీ ఫుడ్స్ ఎగుమతిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఇర్రింకి సూర్యరావు, జగదీష్ మెరైన్, అధినేత తోట జగదీష్, బుద్ధరాజు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సేవలు ప్రజలకు పారదర్శకంగా ఉండాలని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఈ శివనాగరాజు కోరారు. శుక్రవారం పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో పాలకొరులో విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందించే సేవలు అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఉండాలని అన్నారు. ఇంకా ర్యాలీలో ఏఎస్పీ ఏవిఎన్ నరసింహారావు, హెచ్పీఓ కేవీఎన్ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. మద్యం సేవిస్తున్నాడని భార్య మందలించడంతో మనస్తాపానికి గురై భర్త కలుపు మందు తాగి మృతి చెందినట్టు ఎస్ఐ మోహన్ రావు తెలిపారు. పెనుకొండ మండలంలోని సిద్ధాంతం నక్కవారి పాలెంకు చెందిన గాడ వెంకటేశ్వరరావు 50 నిత్యం మద్యం సేవిస్తుండటంతో భార్య మందలించింది. దీంతో మనస్తాపానికి గురై కలుపు మందు తాగి సిద్ధాంతంలోని జక్కిరాజు కాల్వగట్టు వద్ద అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి మృతి చెందాడు. వెంకటేశ్వరరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
ఇండియాలో గడిచిన 24 గంటల్లో 14,348 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి 13,198 మంది బాధితులు కోలుకోగా 805 మంది మరణించారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,42,46,157 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 3,36,27,632 మంది కోలుకోగా 4,57,191 మంది కరోనా వల్ల మరణించారు. ప్రస్తుతం దేశంలో 161,334 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవి నాటి వార్తలు. తిరిగి రాత్రి బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్ఎన్ టీవీ.